head course writer and lecture in chemistry. So now we are discussing about solutions topic. So what is meant by solution? Dravanalu ante enti? What is meant by solutions? Solutions are nothing but the combinations of one or more components. So dravanalu ante enti ante rendu leda antakanna ekkuva sammelanala yokka kalayika. So solutions anangane naaku major ga gurtravalsindi two topics. Solution anangane oka solution of chemical compound nam antnam ante mastu chuddam manaku teliyalsindi rendu words entante okati solute and the other one is solvent. Telugulo solute ante dravidamu, solvent ante dravanamu, sorry dravani. ఈ రెండింటి కాంబినేషన్ ని ద్రావణము అని చెప్పి అంటాం. సో సొల్యూషన్స్ అంటే నేను ఏమన్నాను, ద కాంబినేషన్స్ ఆఫ్ టు ఆర్ మోర్ సబ్స్టెన్సెస్ అంటే రెండు లేదా అంతకన్నా ఎక్కువ సమ్మేళనాల యొక్క కలయిక అని చెప్పి అన్నాం. సో మనకి జనరల్ గా టూ నే ఉండాలని మస్తం చూడలేదు. ఒకవేళ ఒక సొల్యూషన్స్ లో టూ మాత్రమే ఉంటే దాన్ని ఏమని అంటామంటే బైనరీ సొల్యూషన్ అని చెప్పి అంటాం. बाइनरी सॉल्यूशन అంటే ఓన్లీ మనకి మేజర్ గా టూ కాంపోనెంట్స్ మాత్రమే ప్రెజెంట్ అయి ఉంటాయి. ది వన్ ఇస్ సొల్యూట్ అండ్ అదర్ వన్ ఇస్ సాలిడ్. బట్ నార్మల్ సొల్యూషన్స్ లో బైనరీ సొల్యూషన్ కాకుండా ఇంకా అదర్ సొల్యూషన్స్ ఏమైనా కూడా మనం సొల్యూషన్స్ అనే చెప్తాం. మోర్ దట్ టూ ఉండొచ్చు, ఐదర్ 3 ఆర్ 4 వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో మనకి ద్రావితం అంటే దేనిని అంటాము, ద్రావణి అని చెప్పి దేనిని అంటాము. జనరల్ గా ఒక కెమికల్ కాంపౌండ్ ని మనం కన్సిడర్ చేసినప్పుడు, ఏదైనా ఒక సొల్యూషన్ ని కన్సిడర్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ సాల్ట్ వాటర్ లేదా షుగర్ వాటర్ ని కన్సిడర్ చేస్తాం. ఈ సాల్ట్ వాటర్ అనేది బైనరీ సొల్యూషన్ అని చెప్పి నేను అంటాను. ఎందుకని బైనరీ సొల్యూషన్ అనే అనడానికి అంటే, సాల్ట్ సొల్యూషన్ ఓన్లీ కంటైన్ ద సాల్ట్ అండ్ వాటర్, దే హావ్ ఓన్లీ టూ సబ్స్టెన్సెస్, రెండు మాత్రమే ఉన్నాయి దాంట్లో, ఒకటేమో సాల్ట్ ఇంకోటేమో వాటర్. सो मैं देश सोल्यूट देश सो साल्ट बाइनरी सोल्यूशन बिकॉज कंटेन ओनली टू सब्सटेंसेस. सो दींट सोल्यूट सॉल्वेंट द लार्जेस्ट क्वांटिटी मोतादो कल दाचेटपी मन सॉल्वेंट अटे लेस क्वांटिटी तक मोतादो दाँ सोल्यूट సో జనరల్ గా సాల్వెంట్ అనేది మనం సాల్ట్ వాటర్ విధంగా కన్సిడర్ చేసుకున్నాక సాల్వెంట్ ఏది సొల్యూట్ ఏది అని ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ లో బేకర్ లో వాటర్ తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేద్దాం అనుకుంటాం. సో ఇక్కడ వాటర్ క్వాంటిటీ వచ్చేటప్పటికి హై గా ఉంది, సాల్ట్ క్వాంటిటీ వచ్చేటప్పటికి లెస్ గా ఉంది. సో ఏదైతే లెస్ క్వాంటిటీ లో ఉంటుందో దాన్ని ఏమని చెప్తున్నాం, సొల్యూట్. ఏదైతే హై క్వాంటిటీ లో ఉంటుందో దాన్ని ఏమని చెప్తున్నాం, సాల్వెంట్. సో ద్రావితము ద్రావణం. సో ఇక్కడ నీరు వచ్చేటప్పటికి ఏమో సాల్వెంట్, అదే విధంగా సాల్ట్ వచ్చేటప్పటికి ఏమో సొల్యూట్ అని చెప్పి అంటాం. సో ఈ బైనరీ సొల్యూషన్స్ లో మనం వేటి గురించి స్టడీ చేస్తాం ఈ సొల్యూషన్స్ అనే చాప్టర్ లో అంటే, మేజర్ గా తెలియాల్సింది టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్. సో సొల్యూషన్స్ ని ఎన్ని టైప్స్ గా క్లాసిఫై చేశారు, ఎన్ని రకాలుగా వర్గీకరించారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి దాన్ని ఏ విధంగా వాటి యొక్క కాన్సన్ట్రేషన్ ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం, ఏ విధంగా గాఢతని లెక్కిస్తాం, ఎలా కనుక్కుంటాం, దానికి ఏమేమి మెథడ్స్ ఉన్నాయి అనేది సెకండ్ వన్. సో దీంట్లో వచ్చేటప్పటికి మేజర్ గా మనం ఒక్కొక్క దాంట్లో క్లాసిఫికేషన్ ని బేస్ చేసుకుని ఇంకా ఫర్దర్ గా ఏమేమి లాస్ దేనికి ప్రపోజ్ చేశారు, దేన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో నౌ వి ఆర్ డిస్కసింగ్ అబౌట్ క్లాసిఫికేషన్ ఆఫ్ సొల్యూషన్స్. ద్రావణాల యొక్క వర్గీకరణ మేజర్లీ డిపెండింగ్ అపాన్ ది సాల్వెంట్స్ ది సొల్యూషన్స్ ఆర్ మేజర్లీ క్లాసిఫైడ్ ఇంటు 3 టైప్స్. సో మేజర్ గా సాల్వెంట్ మీద బేస్ చేసుకొని ఎన్ని టైప్స్ క్లాసిఫై చేశారంటే 3 టైప్స్ గా క్లాసిఫై చేశారు. ఎందుకు సాల్వెంట్ ని బేస్ చేసుకొని చేయాలి, సొల్యూట్ ని బేస్ చేసుకొని చేయొచ్చు కదా,
Why? Because the state of the solution is depending upon the solvent. द्रावणम स्थिति अने द्रावण ये स्थिति उ द्रावण अदे स्थिति अंकने द्रावित लारज् क्वांटिटी दी कंसीडर चेयम सो सॉल्वेंट कंसीडर चेसि मन क्लासिफिकेशन चूस्ते मेजरली थ्री टाइप्स ऑफ सॉल्यूशंस वी हैव दे आर द फर्स्ट थिंग इज गैसियस सॉल्यूशंस एंड द सेकंड वन इज लिक्विड सॉल्यूशंस एंड द थर्ड वन इज सॉलिड सॉल्यूशंस जनरल का मन अंदर ओनली लिक्विड स्टेट लो उंटेने सॉल्यूशंस अंटामन चेप्पि अनुकुंटाम इट इज रॉन्ग सो सॉल्यूशन अनेदी थ्री स्टेट्स लो ए स्टेट लो अयिना कूडा उंडोच्चु आइदर गैसियस ऑर लिक्विड ऑर सॉलिड अंटे मनकि वायु द्रावणालु अयि उंडोच्चु द्रव द्रावणालु अयि उंडोच्चु अदे विधंगा घन द्रावणालु कूडा अयि उंडोच्चु सो एला चेप्तामंटे गैसियस सॉल्यूशंस मींस मस्ट एंड शुड्ली नेनु एदैते सॉल्यूशन अनि एक्सप्लेन चेस्तानो आ नेम वच्चिंदि अंटे अर्थं मस्ट एंड शुड गा सॉल्वेंट एप्पुडू गैसियस स्टेट लोने उंडाली सो मरि एं चेंज अवोच्चु सॉल्यूट चेंज अवोच्चु ఐదర్ ఇట్ ఇస్ ప్రెజెంట్ ఇన్ సాలిడ్ స్టేట్ లిక్విడ్ స్టేట్ ఆర్ గ్యాసియస్ స్టేట్ త్రీ స్టేట్స్ లో ఏదైనా సొల్యూట్ ఉండొచ్చు బట్ సాలిడ్ మాత్రం మస్ట్ షుడ్ గా గ్యాసియస్ స్టేట్ లోనే ఉండాలి అంటే గ్యాసియస్ సొల్యూషన్ ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు జనరల్ గా బై మిస్టేక్ కూడా ఎప్పుడు కూడా సాలిడ్ ని లిక్విడ్ స్టేట్ లో గాని సాలిడ్ స్టేట్ లో గాని చెప్పకూడదు ఎప్పుడు కూడా ఏ స్టేట్ లో ఉండాలి మనకి గ్యాసియస్ స్టేట్ లోనే ఉండాలి కానీ సొల్యూట్ వచ్చేటప్పటికి స్టేట్స్ అనేవి చేంజ్ అవ్వొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ సొల్యూట్ అనేది ఐదర్ గ్యాస్ అవ్వొచ్చు లేదా లిక్విడ్ అవ్వొచ్చు ఆ సాలిడ్ అయి ఉండొచ్చు ఏంటి సొల్యూట్ బట్ సాలిడ్ వచ్చేటప్పటికి మనం ఏ కేటగిరీలో తీసుకున్నా కూడా ఈ మూడింటి కూడా ఏ స్టేట్ లో ఉండాలి గ్యాసియస్ స్టేట్ లోనే ఉండాలి సో ఎప్పుడూ కూడా ద్రావణి అనేది ఏ స్థితిలో ఉండాలి వాయు స్థితిలో ఉండాలి కానీ ద్రావితం వచ్చేటప్పటికి వాయు స్థితిలో గాని ద్రవ స్థితిలో గాని ఘన స్థితిలో గాని ఏ స్థితిలో అయినా కూడా ఉండొచ్చు సో వీటి ఎగ్జాంపుల్స్ వచ్చేటప్పటికి గ్యాసెస్ గ్యాసెస్ తీసుకుందాం అంటే ద మిక్చర్ ఆఫ్ ఏ మనం బైనరీ కాంపౌండ్ అనే పక్కన పెడితే బైనరీ సొల్యూషన్ అనేది మనం తీసుకునే రెస్పిరేషన్ యూస్ చేసే ఆక్సిజన్ ఒకటే మనకి అట్మాస్ఫియర్ లో ఉంటుందా ఇట్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ సెవెరల్ గ్యాసెస్ నైట్రోజన్ ఉంటుంది హైడ్రోజన్ ఉంటుంది ఆక్సిజన్ ఉంటుంది కార్బన్ మోనాక్సైడ్ కార్బన్ డయాక్సైడ్ ఇలా అనేక రకాల వాయుస్ ఉంటుంది అంటే టు ఆర్ మోర్ దెన్ సబ్స్టెన్సెస్ ఉన్నాయి అంటే దాని నేమ్ అంటాం సొల్యూషన్ అని అంటాం సో మనం ఏ రెండు గ్యాసెస్ సబ్స్టెన్సెస్ యొక్క కాంబినేషన్ తీసుకున్నా కూడా అది గ్యాస్ గ్యాస్ సొల్యూషన్ అవుతుంది మరి దీనికి ఏ పేరు పెట్టొచ్చు లిక్విడ్ సొల్యూషన్స్ అనొచ్చా సాలిడ్ సొల్యూషన్స్ అనొచ్చా అనకూడదు ఓన్లీ గ్యాసెస్ సొల్యూషన్ అనే అనాలి ఎందుకు అంటే సాలిడ్ అనేది ఎప్పుడూ కూడా గ్యాసెస్ స్టేట్ లో ఉంది అంటే అది లార్జ్ క్వాంటిటీ లో ఉంటుంది కాబట్టి రిమైనింగ్ వేరే స్టేట్ లో ఉన్నా కూడా మనం కన్సిడర్ చేసేది గ్యాసెస్ స్టేటే సో ఇట్ ఈస్ ఏ గ్యాసెస్ సొల్యూషన్ అదే విధంగా ఒక లిక్విడ్ ని తీసుకుందాం మనకి లిక్విడ్ గా ప్రెజెంట్ అయ్యే ఏ కెమికల్ కాంపౌండ్ ని తీసుకున్నా గ్యాసియస్ మిక్చర్ లో గనక మనం దాన్ని యాడ్ చేస్తే అప్పుడు కూడా అది ఏమవుతుంది గ్యాసియస్ సొల్యూషన్ ఏ అవుతుంది అంటే నీ సొల్యూట్ ఏ స్టేట్ లో ఉన్నా సాలిడ్ ఏ స్టేట్ లో ఉంటే దాన్ని ఆ సొల్యూషన్ అని చెప్పేంట సిమిలర్ గా లిక్విడ్ సొల్యూషన్స్ ఆబ్వియస్ గా సాలిడ్ అనేది ఏ స్టేట్ లో ఉండాలి ఎప్పుడు కూడా లిక్విడ్ స్టేట్ లోనే ఉండాలి మరి ఏమి చేంజ్ అవ్వొచ్చు సొల్యూట్స్ అనేవి చేంజ్ అవ్వొచ్చు ఆ గ్యాస్ స్టేట్ లో ఉండొచ్చు లిక్విడ్ లో ఉండొచ్చు అదే విధంగా సాలిడ్ లో ఉండొచ్చు ఎలా తీసుకున్నా కూడా దాన్ని ఏమంటానా లిక్విడ్ సొల్యూషన్స్ అని చెప్పా అంటాం ద్రవ ద్రావణాలు అని అంటాం అట్ ది సేమ్ టైం థర్డ్ సాలిడ్ సొల్యూషన్స్ సాలిడ్ సొల్యూషన్స్ కూడా ఆబ్వియస్ గా సాల్వెంట్ అనేది ద్రావణం అనేది ఎప్పుడు కూడా ఏమై ఉండాలి సాలిడ్ మాత్రమే అయి ఉండాలి కానీ సొల్యూట్స్ అనేవి మాత్రం చేంజ్ అవ్వచ్చు ఐదర్ గ్యాస్ స్టేట్ లో ఉండొచ్చు ఆర్ లిక్విడ్ స్టేట్ లో ఉండొచ్చు ఆర్ సాలిడ్ స్టేట్ లో అయినా కూడా ఉండొచ్చు సో మనం జనరల్ గా ఒక సొల్యూషన్ అంటే లిక్విడ్ ఫామ్ లో ఉంటే మాత్రమే దాని సొల్యూషన్ అన్నాము ఫర్ ఎగ్జాంపుల్ నేను సాల్ట్ ని షుగర్ ని మిక్స్ చేశాను అనుకున్నాను అది కూడా ఒక సొల్యూషన్ కాబట్టి ఏ సొల్యూషన్ అవుతుంది సాలిడ్ సొల్యూషన్ అవుతుంది ఎందుకంటే మనం లార్జ్ క్వాంటిటీలో ఏది తీసుకుంటే అది కాబట్టి
सो मन साल्ट अने 2 स्पून तीसुकोनी शुगर अने 4 स्पून तीसुकुंटे इक्कड शुगर अनेदेमो साल्वेंट अवुतुंदी साल्ट अनेदेमो सोल्यूट अवुतुंदी सो शुगर अने सालिड स्टेट लो उंदी साल्वेंट गनुक सालिड स्टेट लो उंटे खच्चितंगा ए सोल्यूशन अवुतुंदी सालिड सोल्यूशन अवुतुंदी सो दीज आर दी मेन 3 क्लासिफिकेशन्स ऑफ सोल्यूशन्स सो मन द्रावणाल्लो ई 3 रकालु मरी द्रावणानिकी गाढतनि ए विधंगा लेक्किंचवच्चु हाउ टू डिटरमाइन द कॉन्सेंट्रेशन ऑफ द सॉल्यूशन ఒక సొల్యూషన్ కి మనం కాన్సంట్రేషన్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం వి హావ్ సెవెరల్ మెథడ్స్ టు డిటర్మైన్ ది కాన్సంట్రేషన్ ఆఫ్ సొల్యూషన్స్ వి హావ్ ఫిజికల్ మెథడ్స్ యాస్ వెల్ యాస్ కెమికల్ మెథడ్స్ బట్ ఇన్ ప్రాక్టికల్లీ వి ఆర్ యూస్డ్ ఎస్పెషల్లీ కెమికల్ మెథడ్స్ యాక్యురేట్ వాల్యూ కోసం మనం ఈజీగా ఉండే మెథడ్స్ మాత్రం కెమికల్ మెథడ్స్ ని యూస్ చేస్తాం సో ఏంటి కదా ఫిజికల్ మెథడ్స్ ఏంటి కెమికల్ మెథడ్స్ ఏంటి భౌతిక పద్ధతులు ఏంటి అదే విధంగా రసాయనిక పద్ధతులు ఏంటి फिजिकल मेथड्स केमिकल मेथड्स भौतिक पद्धतुलु रासायनिक पद्धतुलु मनकि फिजिकल मेथड्स वच्चेटप्पटिकि बेसिंग ऑन दि वॉल्यूम आर मास वीटि मीद डिपेंड चेसि ए विधंगा अयिना कूडा कॉन्सेंट्रेशन एक्सप्लेन चेयोच्चु दानिकि मेजर गा सेवरल मेथड्स उन्नायि मेजर गा यूज चेसेदि 3 मेथड्स अवि एंटि अंटे मास पर्सेंटेज एंड द सेकंड वन इज वॉल्यूम पर्सेंटेज And the third one is ppm, parts per million. So majorly physical methods lo mass percentage gaani, volume percentage gaani, ppm gaani ela calculate chestamante. So concentration ante enti? The number of moles of solute present in the solvent. అంటే మనకి ఒక ద్రావణం ఒక ద్రావణంలో మనకి ఎక్కువ శాతం సొల్యూట్ అనేది ఏదైతే ప్రెజెంట్ అయి ఉంటుందో ఆ సొల్యూట్ ఎక్కువ పార్టికల్స్ ఉంటాయేమో హై కాన్సంట్రేషన్ అంటాం లెస్ పార్టికల్స్ ఉంటాయేమో లో కాన్సంట్రేషన్ అంటాం ఇందాక చెప్పినట్టు ఎగ్జాంపుల్ లో మనం షుగర్ వాటర్ గాని కన్సిడర్ చేస్తే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ లో 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేస్తే ఏమో స్వీట్నెస్ అనేది లెస్ గా ఉంటుంది అదే 4 స్పూన్స్ వేస్తే ఏమో హై గా ఉంటుంది అంటే అక్కడ షుగర్ అనేది మనం సొల్యూట్ గా కన్సిడర్ చేస్తే లెస్ క్వాంటిటీ కాబట్టి దాని యొక్క పార్టికల్స్ ఇంక్రీస్ అయ్యే కొద్ది కాన్సంట్రేషన్ ఏమవుతుందమ్మా అది కూడా ఇంక్రీస్ అవుతుంది సో మస్ట్ ఎన్షూర్ గా మన సొల్యూట్ యొక్క పార్టికల్స్ గనక హై గా ఉంటే కాన్సంట్రేషన్ కూడా హై గా ఉంటుంది గాఢత ఎక్కువగా ఉంటుంది అదే విధంగా ద్రావితం యొక్క మోల్ లు గనక మోల్ సంఖ్య గనక తక్కువగా ఉంటే ఆబ్వియస్ గా దాని యొక్క గాఢత అనేది తక్కువగా ఉంటుంది సో దీంట్లో వచ్చేటప్పటికి మాస్ పర్సంటేజ్ అన్నాం కాబట్టి మనం దేని కన్సిడర్ చేస్తాము అంటే వెయిట్ ని కన్సిడర్ చేస్తాం అదే విధంగా అక్కడ వాల్యూమ్ పర్సంటేజ్ అన్నాం కాబట్టి అక్కడ దేని కన్సిడర్ చేస్తాము వాల్యూమ్ ని కన్సిడర్ చేస్తాం ఎంత ఘనపరిమాణం ఉంది అని ఫర్ ఎగ్జాంపుల్ మనం మాస్ పర్సంటేజ్ ఒక సొల్యూషన్ మనకి ఇచ్చి మాస్ పర్సంటేజ్ ని గనుక క్యాలిక్యులేట్ చేయమంటే దాని ఫార్ములా ద మోల్స్ ఆఫ్ ది number of moles present in solute divided by total number of mass of the solution ante manaki mass of the solute enta untundi aa solute yokka mass anta divided by total mass of the solution
అంటే మనకు ఒక సొల్యూట్ మాత్రమే ఎంత మాస్ ఉంది ఎంత weight ఉంది అట్ ది సేమ్ టైం టోటల్ సొల్యూషన్ యొక్క weight ఎంత అని చెప్పి అనుకుంటాం అదే విధంగా వాల్యూమ్ పర్సంటేజ్ ని కట్టాలంటే ఆబ్వియస్ గా మాస్ ప్లస్ లో ఏం తీసుకుంటాము వాల్యూమ్ ని తీసుకుంటాం సో ఎంత వాల్యూమ్ ఆఫ్ సొల్యూట్ ని తీసుకున్నామో టోటల్ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఎంత ఉంది ఈ రెండింటికి రేషియో కడితే వచ్చేది మనకి వాల్యూమ్ పర్సంటేజ్ సిమిలర్ గా నెక్స్ట్ వచ్చేటప్పటికి ppm పార్ట్స్ పర్ మిలియన్ जनरल चला रेर कंडीशन यूज एपड़े मन पार्टिकल सोल्यूट पार्टिकल ट्रेस स्मॉल अंत वेरी वेरी लेस क्वांटिटी सोल्यूट अला संदर्भा मन कॉन्सेंट्रेशन मेजर यूज मेथडे ppm पार्ट्स पर मिलियन एंड द सेकंड वन इज केमिकल मेथड्स मन केमिकल मेथड्स कंसीडर अंदर की तेस केमिकल मन केमिकल मेथड्स यूज मेजर ऐ अदेटी मोलारिटी नॉर्मालिटी मोल फ्लैश मेथड्स यूज मन सोल्यूशन कॉन्सेंट्रेशन आइडेंटिफाई चेयोच्चु सो फर्स्ट वन मोलारी वीट नेम अला उ मोलारिटी मोलारिटी नॉर्मालिटी मोल फ्रैक्शन मोल भागमें सो मोलारिटी वेटी मेजर ऐ मन देंटिफाई सोल्यूशन कॉन्सेंट्रेशन चाहे जनरल यूज फार्मूला मोलारिटी अंत दिन कैपिटल एम तो रिप्रजेंट सूचि मोलारिटी इज इक्वल टू फार्मूला वेट बाय ग्राम मॉलिक्युलर वेट इंटू 1000 by b in liters generally use as a formula so ikkada manam oka solution ichi danika concentration ganaka molarity ga cheppali ante weight mana teeskune solute yokka weight entaithe untundo dravitanni entaithe teeskunamo adi weight grams lo teeskuntam adhe vidhanga gram molecular weight teeskuntam 1000 by b ante ikkada volume of the solution in liters adi 250 ml 350 ml ఎంత 500 అయితే ఎంత ఎంతైతే అంత వాల్యూమ్ లీటర్ లో తీసుకోవచ్చు లేదా ml లో తీసుకోవచ్చు సో ఈ విధంగా మనం మోలారిటీ ఫైండ్ అవుట్ చేస్తాం సిమిలర్ గా మోలారిటీ కూడా ఉంటుంది మోలారిటీని స్మాల్ m తో రిప్రజెంట్ చేస్తాం మరి మోలారిటీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఇన్ మోలారిటీ వి ఆర్ కన్సిడర్ ద వాల్యూమ్ ఆఫ్ ది సొల్యూషన్ ఇన్ లీటర్స్ ఆర్ మిల్లీలీటర్స్ బట్ ఇన్ మోలారిటీ వి కెన్ కన్సిడర్ ది volume of the solvent or solute in kgs or grams ante manam same as is the weight of solute teeskuntam gram molecular weight calculate chestam aa solution ki 1000 by ikkada b anedi volume liters lo gaani milliliters lo gaani teeskunte ikkada kgs lo gaani grams lo gaani teeskuntam so deenni em antam ante molarity ani cheppi antam next one vachetappudiki normality ni capital n tho నార్మాలిటీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం కాన్సంట్రేషన్ ఎలా ఐడెంటిఫై చేస్తాం అంటే సిమిలర్ టు మోలారిటీ బట్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ద మోలారిటీ అండ్ నార్మాలిటీ ఇస్ హియర్ వి కన్సిడర్ ది గ్రామ్ మోలిక్యులర్ వెయిట్ బట్ ఇన్ నార్మాలిటీ వి కన్సిడర్ ది గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ సో ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే ట్రాన్స్ఫర్ అవుతాయో ఆ ఈక్వివాలెంట్ వెయిట్ ని కన్సిడర్ చేస్తాం అంటే ఫార్ములా ఏమవుతుంది వెయిట్ బై గ్రామ్ మోలిక్యులర్ వెయిట్ ప్లస్ ఏం రావాలి గ్రామ్ equivalent weight into 1000 by b ఇక్కడ b అనేది కూడా లీటర్స్ ఆర్ మిల్లీలీటర్స్ లో తీసుకుంటాం సో లాస్ట్ వన్ వచ్చేటప్పటికి మోల్ ఫ్రాక్షన్ మోల్ భాగం సో ఈ విధంగా మోల్ ఫ్రాక్షన్ లో గనుక మనం ఒక సొల్యూషన్ కి కాన్సంట్రేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మోల్ ఫ్రాక్షన్ ని క్యాపిటల్ S తో సూచిస్తారు క్యాపిటల్ S yes మనం ఒక మోల్ ఫ్రాక్షన్ ఒక సొల్యూషన్ కి మనం కన్సిడర్ చేసేటప్పుడు సొల్యూట్ కి విడిగా అదే విధంగా సాల్వెంట్ కి విడిగా క్యాలిక్యులేషన్ చేస్తాం అలా చేసి మొత్తం వచ్చిన కాంబినేషన్ ని తీసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక సొల్యూషన్ లో a b అనే రెండు సబ్స్టెన్సెస్ ఉన్నాయి అనుకుందాం ఆ రెండు సబ్స్టెన్సెస్ లో కూడా a అండ్ b లో మనం a ని సొల్యూట్ అనుకుంటే b ని సాల్వెంట్ అనుకుంటాం ఇదేమో ద్రావకం ఇదేమో ధారణ మనం ఇప్పుడు సొల్యూట్ కి గనుక మోల్ ఫ్రాక్షన్ ని క్యాలిక్యులేట్ చేయాలంటే xA అంటాం అదే విధంగా సాల్వెంట్ ని క్యాలిక్యులేట్ చేయాలంటే xB సో ద మోల్ ఫ్రాక్షన్ ఇస్ నథింగ్ బట్ ద రేషియో ఆఫ్ ది నంబర్ ఆఫ్ మోల్స్ ప్రెజెంట్ ఇన్ ది సొల్యూట్ అండ్
at the same time the number of moles present in the total solution ante dravikamlo kaligi unna mole sankhya divided by mottam dravikam kaligi unna mole sankhya ante udaharanaku manam dintlo xa unnay anukunna small a tho represent chestam man solute lo xa moles unnay anukunna man total solution lo dintlo xa dintlo xb ante mottam total ga enni undayi సొల్యూషన్ అంటే ఏంటి ఎన్ని టెక్స్ట్ క్లాసిఫై చేసాం అట్ ది సేమ్ టైం కాన్సంట్రేషన్ ని మెజర్ చేయడానికి ఏ ఏ మెథడ్స్ ఉన్నాయి అనేది చూసాం థాంక్యూ స్టూడెంట్స్